Hi, hello, welcome back to our channel Smart Ideas by Radhika. Okay friends, ee roju manam video lo cool cake chudabothunnam with mango flavor lo. Deenlo white cream ala em undadandi, just mango tho puree chesesi mango flavor tho touch up istam ante. Ee cake chala chala baagundi, tappakunda try cheyandi. So first time na channel evaraithe chustunnaro वो तक सब्सक्राइब चेक अदे विधा पक्ने बेल आइकॉन क्लिक दाने द्वारा नेम पेटे नोटिफिकेशन्स अभी मीदा वस्ताएँ लाइक चेयंडी शेयर चेयंडी कमेंट चेयंडी ओके ना फ्रेंड्स केक एला तैयार चेयाला चूसेद्दामा फर्स्ट अयिते नेनु ई ग्लास तीसुकोनी इदे ग्लास तो कोलतलन्नी चेप्तुन्नानंडी इला चेस्ते मनकि पक्कागा वस्तदि केक अनेदि मंचिगा वस्तदि ओकेना नेनु आ ग्लास तो शुगर तीसुकोनी ग्रैंड चेसानु చేస్తే గ్లాస్ కి 1 గ్లాస్ కి 115 1 1/2 కి కొంచెం తక్కువగా పౌడర్ వచ్చింది సో 2 కప్స్ మైదా తీసుకుంటే 1 కప్ అనేది షుగర్ తీసుకోండి తర్వాత గ్రైండ్ చేసి పౌడర్ చేసుకొని వేసుకోండి దానిలో సేమ్ అదే గ్లాస్ తో 1 గ్లాస్ నేను పెరుగు తీసుకున్నాను తర్వాత 1/4 కప్ దాకా ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్ ప్లేస్ లో మీరు బటర్ యూస్ చేసుకోవచ్చు లేదా నెయ్యి కూడా వాడుకోవచ్చు ఈ తర్వాత ఈ మూడు బాగా మిక్స్ అయ్యేదాకా మనం బీట్ చేయాలి ఈ బీట్ చేసిన దాంట్లో 2 కప్స్ మైదా తీసుకోవాలి దానిలో 1 స్పూన్ బేకింగ్ పౌడర్ 1 స్పూన్ బేకింగ్ సోడా టేస్ట్ కు తగ్గట్టు salt వేసుకొని పిండితో సహా జల్లించుకోవాలి ఇలా చేస్తే ఏమన్నా ఉండలు అలాంటి వస్తే తీసేసుకోవచ్చు కేక్ అనేది బాగా వస్తుంది సో ఇవన్నీ వేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి मन इधी एपड़ डायरेक्शन अब केक अने वस्तुंदी सो इला मिक्स तरवा करेक्ट मन केक बैटर लागा रावाली अभी राकुंडा टाइट उंटे पालने कलिपी बैटर अने लूज चेसुकोवाली सो करेक्ट इला उंडाली केक बैटर अने तरवा मुंदुगाने आयिल ग्रीज चेसी पिंडिनि वेसुकुन्न गिन्नेलोकी मन कलिपिन बैटर ने ट्रांसफर चेसुकुन्नामु आ क्लिप अनेदि मिस अयिंदि सो मीकु डैरेक्ट गा चूपिस्तुन्नानुके तर्वात मुंदुगाने मनं गिन्नेलो उप्पेसि प्लेट एस पेट्टुकोनि फ्री हीट चेसुकुन्नामंडि 10 मिनिट्स सो आ दानिलो नेनु ई केक अनेदि बैटर गिन्ने अनेदि पेट्टुन्नानु इदि मिनिमम 1 అవర్ పడుతుందండి సో ఇది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి 1 అవర్ పైనే పడుతుంది మీరు కొంచెం చిన్న కప్పుతో తీసుకుంటే 45 మినిట్స్ లో అయిపోతుంది కొంచెం ఇది క్వాంటిటీ ఎక్కువ కాబట్టి కొంచెం 1 అవర్ పడుతుంది మనకి సో ఇలా బేక్ చేసుకోవాలి చూస్తే చాలా ఈజీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ బేకరీలో ఎలా ఉంటుందో కేక్ టేస్ట్ అలానే వస్తుంది తర్వాత మనం అది రెడీ అయ్యే లోపు షుగర్ సిరప్ అనేది తయారు చేస్తున్నాము సో 4 స్పూన్ షుగర్ తీసుకుంటే 4 స్పూన్ వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి మనం కొంచెం షుగర్ కరిగేదాకా తిప్పుకుంటే సరిపోతుందండి దీనికి ఏం పాకం అవసరం పడదు సో ఇది వేస్తే మనకి పేస్టీ లాగా వస్తుంది టేస్ట్ అనేది బాగా వస్తుంది సో ఇలా సిరప్ తయారు చేసుకొని పక్కన పెట్టేయాలి తర్వాత మనం కేక్ బేక్ అయిపోయిందండి 1 అవర్ తర్వాత సో చాలా మంచిగా వచ్చింది స్మూత్ గా కూడా వచ్చింది సో దీన్ని మనం చల్లార్చుకోవాలి ఈ చల్లారే లోపు మనం దీని మీద రాయడానికి మ్యాంగో ప్యూరీ అనేది రెడీ చేసుకుందాం సో ముందుగా నేను ఒక 2 మ్యాంగోస్ తీసుకున్నాను 2 మ్యాంగోస్ లో టేస్ట్ కు తగ్గట్టు షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను సో షుగర్ అనేది పేస్ట్ చేసిన తర్వాత మీరు చెక్ చేసుకోండి మామిడికాయ పట్టి మామిడికాయ పుల్లగా ఉంటే షుగర్ ఎక్కువ ఉంటుంది లేదా తక్కువ పడుతుంది దాని బట్టి మీరు వేసుకోండి నేనైతే మినిమం 4 స్పూన్ షుగర్ వేసాను తర్వాత 2 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేయండి కార్న్ ఫ్లోర్ ఒకవేళ అవైలబుల్ గా లేకపోతే మైదా అయినా వేయొచ్చు నేను 1/2 స్పూన్ దాకా మైదా వేసాను కార్న్ ఫ్లోర్ అయితే 2 స్పూన్స్ వేయండి బాగా వస్తుంది డార్క్ థిక్కుగా మనకి సో నేనైతే మైదానే వేస్తున్నాను 1/2 స్పూన్ దాకా వేసాను సో ఇదంతా మనం గ్రైండ్ చేసుకోవాలి సో మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి ముందుగానే మనం షుగర్ వేసిన జార్ ఉంది కదా దానిలోనే వేస్తున్నాను నేను సో ఇలా రెడీ చేసుకుంది ఒక పాన్ లోకి తీసుకోవాలి ప్యూరీని సో పాన్ లోకి తీసుకొని ప్యూరీ మనకి కొంచెం ఇంత టిక్కుగా ఉంది కదండి వేడయ్యకుంది కొంచెం లూజ్ అవుతుంది ఎందుకంటే షుగర్ ఉంటుంది కదా
దాని వల్ల కొంచెం లూజ్ అవుతుంది మనకి ఉడకాలండి మ్యాంగో పేస్ట్ అనేది లేకపోతే ఆ ఫ్లేవర్ మ్యాంగో ఫ్లేవర్ అనేది అందరికీ నచ్చదు సో బాగా ఎక్కువ షుగర్ వేసి ఉడికిస్తే ఫ్లేవర్ అనేది మారిపోతుంది సో ఇలా కొంచెం లూజ్ వచ్చింది కదా ఇలా వచ్చిన తర్వాత మనం దీనిలో కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసామంటే అది షైనీగా కనిపిస్తుంది ఇంకా మనకి ఆ మ్యాంగో ప్యూరీ అనేది సో కేక్ మీద అప్లై చేసినప్పుడు షైనింగ్గా కనిపిస్తుంది అన్నమాట సో ఇలా మనం అడుగంటకుండా తిప్పుతూనే ఉండాలి మ్యాంగో ప్యూరీ అనేది మినిమం ఇది ఒక 5 to 10 minutes పడుతుందండి సో కేక్ మీద మనం కొంచెం బ్యాటర్ వేయటానికి లూజ్గా ఎలా ఉండాలో అలా రెడీ చేసుకుంటే సరిపోతుంది సో నేనైతే నెయ్యి వేసాను నెయ్యి వేసి ఒక 2 spoons కలుపుతున్నానండి సో ఇలా రెడీ చేసుకోవాలి దీన్ని చూసారు కదా ఇది సరిపోతుందండి ఇలా ఉంచు రెడీ అవుతే మనకి కొంచెం ఇంకా లూజ్ ఉన్న ప్రాబ్లం ఏం లేదు ఇదే టైట్గా ఉండాలని కూడా ఏమీ లేదు తర్వాత మనం కేక్ని తీసుకున్నాము గిన్నెలో నుంచి తీసేసుకున్నాము చూసారు కదా చాలా స్పాంజీగా వచ్చిందండి కేక్ అనేది చాలా చాలా బాగా వచ్చింది సో దీన్ని ఇప్పుడు నేను 2 layers కట్ చేయాలి చూసారు కదా ఎంత స్పాంజీగా ఉందో పర్ఫెక్ట్గా ఉంది దీన్ని ఇప్పుడు నేను చాకుతో 2 layers కట్ చేస్తున్నాను సో కొంతమందికి మ్యాంగో ఫ్లేవర్ నచ్చదు కదా వాళ్ళు స్కిప్ చేసుకొని చాక్లెట్ ఫ్లేవర్ వేసుకోవచ్చు అండి నేనైతే మ్యాంగో అడిగారు పిల్లలు అందుకని మ్యాంగోతో చేస్తున్నాను సో ఇలా కట్ చేసిన సగం పీస్ మీద మనం షుగర్ సిరప్ అనేది వేయాలి మరీ ఎక్కువ కూడా వేయకండి ఎక్కువ వేస్తే కేక్ అనేది కట్ చేసేటప్పుడు విరిగిపోతూ ఉంటుంది సో ఒక 4 to 5 spoons అనేది షుగర్ సిరప్ అనేది వేయండి తర్వాత దాని మీద మనం రెడీ చేసుకున్న మ్యాంగో ప్యూరీని అప్లై చేయొచ్చు మీ దగ్గర వైట్ క్రీమ్ ఉన్నా కూడా వైట్ క్రీమ్ అప్లై చేసి దాని మీద కొంచెం మ్యాంగో ప్యూరీ అప్లై చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందండి సో నేనైతే మ్యాంగో ప్యూరీ ఒకటి అప్లై చేస్తున్నాను ఇలా కేక్ అంతా అప్లై చేసి సెకండ్ లేయర్ని దీని మీద వేయాలి సో చాకు లాంటిది ఉంటే దాంతో అంటే ఇంకా నీట్గా వస్తుందండి నేనైతే స్పూన్తోనే చేస్తున్నాను సో ఇలా కేక్ మొత్తం అప్లై చేసి దాని మీద సెకండ్ లేయర్ అనేది వేసేస్తున్నాను సో దీనిలో నేను ఈ కేక్లో కొంచెం 3 parts కట్ చేశానండి ఒక పార్ట్ విడిగా పిల్లలు తినడానికి ఇచ్చేసాను కేక్ చాలా ఉంది కదా అని ఎందుకంటే అందరికీ మ్యాంగో ఫ్లేవర్ నచ్చకపోవచ్చు కదా అందుకని చెప్పి విడిగా తీశాను సో 2 layers నేను ఈ కేక్ అనేది చేస్తున్నాను కేక్ మాత్రం చాలా చాలా బాగా వచ్చిందండి చాలా ఫ్లేవర్గా మంచిగా అనిపించింది సో తర్వాత నేను పైన చాకుతో హోల్స్ చేసి దాని మీద మళ్ళీ షుగర్ సిరప్ అనేది వేస్తున్నాను అలా హోల్స్ చేయటం వల్ల షుగర్ సిరప్ అనేది కేక్ లోపలికి వెళ్ళిపోయి టేస్ట్ అనేది బాగా ఇస్తుందండి షుగర్ సిరప్ అనేది మొత్తం నేను ఈవెన్గా అప్లై చేసేసాను దీని మీద నేను మ్యాంగో ప్యూరీని అప్లై చేస్తున్నాను సో పైన టాపింగ్కి సైడ్స్కి మ్యాంగో ప్యూరీ కొంచెం సరిపోలేదండి థిక్ వచ్చే తలకే కేక్ పెద్దదైంది సో సైడ్స్కి అనేది నేను లైట్గా అప్లై చేశాను పైన ఎక్కువ అప్లై చేశాను ఇలా గంటెతో మ్యాంగో ప్యూరీ అంతా అప్లై చేసి తర్వాత మీ దగ్గర చాకు లాంటిది ఉంటుంది కదా దాంతో స్మూత్ చేసుకుంటే నీట్గా వస్తుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ కేకు ఒకవేళ మ్యాంగో ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు కొంతమందికి అయితే నచ్చదండి కన్ఫామ్గా వాళ్ళు మనం చాక్లెట్ సిరప్ని తయారు చేసుకొని కూడా వేసుకోవచ్చు లేదా వైట్ క్రీమ్ బట్టర్ ఉంటుంది కదా కేక్ క్రీమ్ అది కూడా వేసుకోవచ్చు సో ఇలా మొత్తం నేను అప్లై చేసి సైడ్స్ని టిష్యూ పేపర్తో తుడిచేసానండి తర్వాత నేను దీని మీద డెకరేషన్ కోసం చెర్రీస్ పెడుతున్నాను ఎందుకంటే యెల్లో అండ్ రెడ్ కాంబినేషన్ బాగుంటుంది కదా అందుకని చెర్రీస్ని నేను డెకరేట్గా పెట్టేస్తున్నాను సో ఇలా రెడీ అయిపోయింది మన కేకు
ఈ కేక్ని కంపల్సరీగా హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి. అప్పుడే కేక్ అనేది షుగర్ సిరప్ని పీల్చుకొని మ్యాంగో ప్యూరీ కూడా టైట్గా గట్టిగా అవుతుందండి. సో కేక్ అనేది కంపల్సరీ ఫ్రిడ్జ్లో ఉంచాల్సిందే, కూల్ కేక్ కాబట్టి. సో ఇలా ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత ఇలా రెడీ అయిపోతుంది కేక్. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది.